మిద్దె తోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామని, ఎకో వైజాగ్ను జయప్రదం చేద్దామని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పిలుపునిచ్చారు. 52వ వార్డులోని తన కార్యాలయంలో మురళీనగర్ గార్డెన్స్తో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే తన వార్డులో ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వారికి వంగ, టమాటా, పచ్చిమిర్చి, నారు అందజేశామన్నారు. ప్రకృతి ఆధారంగా పంటలు పండించేందుకు కృషి మొదలుపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బిఎస్ కృష్ణ, మురళీనగర్ గార్డెనర్స్ గ్రీన్ క్లైమేట్ టీం కార్యదర్శి జేవీ రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు. జయప్రదం చేద్దాం, మిద్దె తోటలు పెంచుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. మరి మురళీనగర్ ప్రాంతం నుంచి ప్రారంభించి విశాఖపట్నంలో 98 వార్డుల్లో కూడా మరి టెర్రస్ గార్డెన్ కానీ, బ్యూటిఫికేషన్ కానీ మొక్కలు వీధిలో మరి వచ్చే సమ్మర్లో మరి పర్యావరణం రక్షించే విధంగా మనందరం కూడా మొక్కలు పెంచాలని, ప్రతి స్కూళ్ళల్లో పిల్లలు, కాలేజీ పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మరి పార్ట్ టైం జాబ్ కింద ఎవరైతే మహిళలు ఉన్నారో రెసిడెన్షియల్లో లేడీస్ అంతా కూడా ఈ మొక్కల పెంపకం మీద ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కల పెంపకం మీద ఒక అవగాహన తెచ్చి విశాఖ నగరాన్ని ప్రపంచ చరిత్ర పట్టణంలో ఒక ముఖ్య భూమిక, ముఖ్య నగరంగా విశాఖపట్నం గ్రీన్ సిటీగా, మరి విశాఖపట్నం ఇప్పటికే 4వ ర్యాంకులో ఉంది, దాన్ని మొట్టమొదటి ర్యాంకు తీసుకెళ్ళడానికి మనంతా కూడా కృషి చేద్దామని, మనందరం కూడా మొక్కలను పెంచాలని, పర్యావరణ రహిత నగరంగా మన విశాఖ నగరం మంచి నగరంగా తీర్చిదిద్దడానికి మనందరం కూడా కృషి చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.